కాలనీల్లో ఉండే మాంసం దుకాణాలని చిన్న వ్యవహారంగా చూస్తుంటాం, కానీ ఈ మాంసం వ్యాపారం వెనుక ఆర్థిక వ్యవస్థని అతలాకుతలం చేసే కెపాసిటీ ఉందంటే నమ్మబుద్ధి కాదు. కానీ ఇది నిజం. ఇది తెలుసుకోవాలంటే 70 ఏళ్ళు వెనకెళ్ళాలి. భారత్ సహా అనేక దేశాలకు స్వాతంత్రం ఇచ్చినప్పుడు బ్రిటిష్ వాళ్ళు హలీం మాంసం వ్యాపారాన్ని వ్యవస్థీకృతం చేశారు. అప్పట్లో బ్రిటిష్ కొలువుల్లో ఎక్కువగా పనిచేసిన ముస్లింలు, సిక్కులు ఈ వ్యాపారాన్ని చేజిక్కించుకున్నారు. తర్వాత కాలంలో బ్రిటన్కు వలసలు ఊపందుకున్నాయి. ఇప్పుడు బ్రిటన్లో హలీం మాంసానికి గిరాకీ విపరీతంగా ఉంది. ఇది ఎంత ఉందంటే దీనికోసం ప్రత్యేకంగా అవుట్లెట్లు వెలిసాయి. మిగిలిన మాంసం బ్రాండ్లు కూడా క్రమంగా హలీం మాంసం వైపు మొగ్గు చూపాయి. అంటే ఈ హలీం బ్రాండ్ మాంసం వ్యాపారం చేస్తున్నటువంటి ముస్లింలు, సిక్కులు ఆర్థికంగా విపరీతంగా బలపడ్డారు. ఇది ఇంతటితో ఆగలేదు. బ్రిటన్కు మాంసం ఎగుమతి చేసే దేశాల మీద కూడా ప్రభావం చూపింది. మలేషియా వంటి దేశాలు దీన్ని బాగా ఉపయోగించుకున్నాయి. ఇప్పుడు ఈ ప్రమాదం నెమ్మదిగా భారత్ వంటి ఆసియా దేశాలకు విస్తరిస్తుంది. హలీం ఎగబడుకునేటందుకు భారత్ సహా అనేక మంది ఆసియా దేశస్తులు ఆసక్తి చూపుతుండటంతో ఈ హలీం బ్రాండ్ అనేటువంటిది బాగా బలపడుతూ వస్తుంది. కేవలం మాంసం ఉత్పత్తుల్లోనే కాకుండా పొటాటో చిప్స్, ఇతర రకమైనటువంటి ఫుడ్ చిప్స్ మీద కూడా ఈ హలీం వ్యాపారం బ్రాండ్ని చూపెడుతుంది. దీంతో ఈ ఆర్థిక వ్యవస్థ అంతా కూడా క్రమంగా హలీం బ్రాండ్ మాంసాన్ని ఎక్కువ ప్రమోట్ చేసేటువంటి వర్గాల చేతుల్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు తాజాగా బ్రిటన్ దేశ ఆర్థిక వ్యవస్థను గుప్పిటి పట్టిన వర్గాలు ఏవైతే ఉన్నాయో అవే వర్గాలు ఆసియా దేశాల్లో ఉన్నటువంటి వర్తమాన దేశాల్లో కూడా ఆర్థిక వ్యవస్థను గుప్పిటి పెట్టేటువంటి ప్రమాదం ఉంది. మరిన్ని వీడియోల కోసం ది యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.